రచ్చబండ కి స్వాగతం నిన్న మన రచ్చబండ అయిపోయిన ఒక గంటకి హైకోర్టులో ఒక మంచి ఆర్డర్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి గతంలో ఏప్రిల్ మే నెలల్లో కొన్ని కొన్ని ప్రజా సమస్యల మీద హైకోర్టు చట్టానికి అనుగుణంగా న్యాయానికి అనుగుణంగా స్పందిస్తే అది నచ్చక కొంతమంది కామెంట్లు ఎంత దారుణంగా కామెంట్లు చేశారంటే అసలు సభ్యత సంస్కారం ఉన్నవాడు ఎవడో కూడా భరించలేని విధంగా కామెంట్లు చేశారు ఆ కామెంట్లు చేసిన వాళ్ళు ఒక సుమారు ఒక 100 కి దగ్గరగా ఉన్నారు వాళ్ళ మీద వేరియస్ స్టేజెస్ లో అంటే ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ రిజిస్టర్ జనరల్ గారు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఇది ఎంత నీచం అంటే ఇది దరిద్రి ఎరుగని చరిత్ర అంటే మనం ఈ పదం వేరియస్ అదర్ సందర్భాల్లో విన్నాం దరిద్రి ఎరుగని చరిత్ర అని ఒక న్యాయ వ్యవస్థని ఒక ప్రభుత్వం చెప్పాలి అంటే ప్రభుత్వమే ప్రభుత్వం ఎలాగన్నదే ఆ జడ్జిమెంట్ లో కూడా ఉంది నిదానంగా దాని దగ్గరికి వెళ్దాం ఒక న్యాయ వ్యవస్థని ఈ రకంగా నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా అసలు మనకి అబ్సల్యూట్ లాలెస్నెస్ అరే చట్టం అంటే మన గౌరవం లేదు ఆర్టికల్ 121 అండ్ ఆర్టికల్ 211 అందులో చాలా స్పష్టంగా ఉంది ఇలాగెవరైనా న్యాయ వ్యవస్థని ఎవరు కూడా న్యాయ వ్యవస్థని పల్లెత్తు మాట అనకూడదు మన రాజ్యాంగం షెడ్యూల్ 3 లో క్లియర్ కట్ గా ఎందుకంటే న్యాయమూర్తులకి ఒక దేహ ప్రజల దగ్గర నుంచి రక్షణ కావాలి ఎందుకంటే వాళ్ళు నిష్పక్షపాతంగా జడ్జిమెంట్లు ఇవ్వాలి అంటే సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సో ఆ ఇబ్బందులన్నిటిని కవర్ చేయడం కోసం వాళ్ళకి ఇమ్యూనిటీ క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే వారు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద కానీ వ్యక్తిగతంగా వారి మీద కానీ ఎటువంటి నిందారోపణలు ఎటువంటి నేరారోపణలు చేయడానికి వీల్లేదు ఒకే ఒకటి రాజ్యాంగం ఏమిచ్చిందంటే ఎక్కడా కూడా ఎవడో కూడా బయట ఎవడో మాట్లాడటానికి వీల్లేదు కావాలి అంటే ఇంపీచ్మెంట్ అనేది పార్లమెంట్లోనే అది మూవ్ చేసే అవకాశం ఇచ్చారు తప్ప ఇంకెక్కడా కూడా ఇంపీచ్మెంట్కి అవకాశం లేని విధంగా ఆ న్యాయ వ్యవస్థని ఎందుకంటే ప్రజల్ని సంరక్షించవలసిన న్యాయ వ్యవస్థని మన రాజ్యాంగంలో ఉన్న 3 పిల్లర్స్లో అతి ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అండ్ ద ఫైనల్ వన్ జ్యుడిషియరీ ఆ జ్యుడిషియరీకే ఆ ఇమ్యూనిటీ ఉంది ఎగ్జిక్యూటివ్ని ఎవడైనా తిట్టుకోవచ్చు లెజిస్లేచర్ని ఎవడైనా తిట్టుకోవచ్చు తప్పుంటే బట్ ఆ ప్రొటెక్షన్ ఇచ్చింది ఆ న్యాయ వ్యవస్థకే ఆ ప్రొటెక్షన్ రాజ్యాంగం ఇవ్వటం జరిగింది ఇది ఎవడో ఎల్లయ్యగాడో పుల్లయ్యగాడో గన్నయ్యగాడో బొచ్చులో గాడో ఎవడో తెలియక వాగేశారని అనుకోవటానికి కూడా లేదు ఒకసారి రిజిస్టార్ జనరల్ గారు ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎవరో ఆ పేర్లని కొన్ని పేర్లు మర్చి కొన్ని పేర్లు చెప్తా మర్చికే ఎందుకంటే 96 పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు మనం మాట్లాడుకోలేం ఇందులో ఉన్న పేర్లు ఇది నిన్న హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్లో రిజిస్టార్ జనరల్ గారు ఇచ్చిన కంప్లైంట్లో భాగంగా అన్ని పేర్లు చదవలేం కాబట్టి కొన్ని పేర్లు టు ఇన్ఫార్మ్ యూ దట్ రిజిస్టార్ జ్యుడిషియల్ ఆఫ్ హైకోర్ట్ హాస్ రిసీవ్డ్ వేరియస్ మెయిల్స్ ఇన్ ది ఆఫీషియల్ ఈమెయిల్ అకౌంట్ అండ్ ద మొబైల్ ఆఫ్ ద రిజిస్టార్ విత్ వీడియోస్ అండ్ పోస్టింగ్స్ ఇన్ ది సోషల్ నెట్వర్కింగ్ మీడియా దట్ మెటీరియల్ రివీల్ ద నేమ్స్ ఆఫ్ సెవరల్ పర్సన్స్ ఇంక్లూడింగ్ మిస్టర్ నాండిగం సురేష్ మిస్టర్ రామంచి కృష్ణమోహన్ కిషోర్ రెడ్డి దరిసా
चंदू रेड्डी श्रीधर रेड्डी श्रीधर रेड्डी जी वेरु श्रीधर रेड्डी ए अवुतु रामांजनेय रेड्डी लिंग रेड्डी इला इंकेला श्रीनु मरी आये पेरे मरी चवर इंका अला चला पेर् इंका अंदर सिंहभाग मरी कुछ साजिक वर्ग वाले वीर चेसिन कामेंटे एंत दारुण उन्नाये आयनते मा पार्टी मा यूसरा रेखा पार्टी आफीसल्चे माटाड़ा अभी आफीशियल मरी पर्टिकुलर साक्षि मीडिया अभी प्रसार अभी वीडियो क्लिपिंग इंकेवरो मुक्ल मुक्ल से अच्छे दिखर वाल मन चपले मोक मंत्रीगार उप मुख्यमंत्री गार तेलते वाड़ो अदेट एंकंटे आट सभ्य सभ्युन मन माटलेमो विनलेम का बट्टी वो माटने माट ने इंग्ली तर्जुमा चेसी माटाड़ जी मरी चूस्ते अपीयर दैट लार्जर कॉन्स्पिरेसी अगेंस्ट दि ऑनरेबल जजेस सो इंकेवर गति करोना वाले अंदर वदले वील करोना अच्छा तरवा इंकोक पाइंटे इट इज सबमिटेड that to aggravate the prevailing attack on the honorable high court and the honorable judges member of parliament rajya sabha and general secretary of yuvajana shramika raitu congress party made comments on 19/9/2020 against the judicial officer that to favor during the course of dispensation of justice and which can be tested before the appellate. So ante mari general secretary maa party ki jati general secretary rajya sabha sabhyulu aithe okalle vijay sai reddy garu kosam akkada peru raakunda ayana hoda ki gauravam isthu adi raasaru ide samayamlo aa cbcid gatha 6 nellaga etuvanti charyalu high court aadeshinchinappudiki ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఆ ఫేస్బుక్ ఆ ట్విట్టర్ ఇటువంటి కొన్ని ఉంటే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలి అది రిమూవ్ చేయాలి అంటే కానీ ఆ ఆఫీసర్ కూడా వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదని వాళ్ళు కూడా కోర్టు వరకు తిరిగి తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ ఈ ఉదాసీనత ఈ నిర్లక్ష్యం ఇంత తీవ్ర స్థాయిలో ఉంటే కోర్టులో ఇది కూడా చూశారు కొన్ని కొన్ని ప్రభుత్వ అధికారుల మీద ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పనికిమాలిన పథకాల మీద చిన్న కామెంట్ చేసినప్పటికీ కూడా సింహాల్లా వాళ్ళపై దూకి రకరకాల సెక్షన్లు పెట్టి ఏది రకరకాల సెక్షన్లు ఏంటి 506 ఐపీసీ 66A ఐటీఏ 153 5052 188 ఐపీసీఆర్ 167 ఐటీఏ ఇలా 295A 205 ఐపీసీ 507 ఇటువంటి సెక్షన్లన్నీ పెట్టి ప్రభుత్వ అధికారుల మీద పల్లెత్తు మాట అన్న వాళ్ళందరి మీద మరి గర్జించి గాండ్రించి వాళ్ళని కరోనాతో చనిపోయేలా చేసి ఇన్ని రకాలుగా వేధించి కొంతమందిని మరి వదిలించడం కూడా జరిగింది మరి साक्षात् हाईकोर्ट मीद मैं इंत कामेंटे एट या मरी चल यायस्था असल फस्ट 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 लाइन चूस्ते असल निजा आर्डर नागैद लाइन चली विपचाल ट्रांसलेशन पिटिशनर whose shoulder is heavily burdened with the responsibility of mainly protecting the right of a citizen guaranteed under part 3 of the constitution of india is itself before this court with inwardly pain due to indirect and direct attack on it by some
malefactors, even some occupying high positions and constitutional posts are not restraining themselves in committing the same mistake. Ante enta manovyadato ante itta samajanni oka common man ni ki edaithe hakkulu unnayo hakkula parirakshana kosam niyaminchina mammalni ee rakamga baadha padataniki direct ga prabhutva peddale పూర్కోటం అనేది అత్యంత దురదృష్టం అని చెప్పడం జరిగింది. అలాగే ఇట్ ఈస్ ట్రూ దట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 ఇన్ ఏ కేసు ఆఫ్ విల్ఫుల్ డిసోబిడియన్స్ ఇన్సల్ట్ టు ద కోర్ట్ వన్ కెన్ బి డెల్ట్ విత్ బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ పీనల్ ప్రొవిజన్స్ అండర్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ ఆర్ దో ఎనఫ్ టు డిటర్ ద పర్సన్స్ హూ హ్యావ్ సమ్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ but not enough to deter such malefactors in making unwarranted allegations against the judiciary or judges. Ante contempt provision 1971 contempt of courts act prakaram ichinappudiki kontha mandi ante kavali ani cheppi deliberate ga tappu chese ee prabhutva vyavasthalo achyanta unnata sthanamlo unna vallani deal cheyatam చాలా కష్టంగా ఉంది. అది అత్యంత అవసరం అని కూడా పేర్కొనడం జరిగింది. సరే, వెరస ఏంటంటే చివరికి ఈ కేసులో ఎంపీలు ఉన్నారు, సభాపతులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈరోజు ఇది దైనిక్ జాగరణ్ అనేది చాలా ఒక ప్రముఖ నేషనల్ హిందీలో హిందీ బెల్ట్ మొత్తం చాలా ప్రముఖమైన పేపర్ ఇది. సరే, ఇది మన వాళ్ళు ఎవరో పెద్దగా చదవలేకపోవచ్చు. ఇందులో మా పార్టీ పెద్దలైన తమ్మినేని సీతారావు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారి పేరు, విజయసాయి రెడ్డి గారి పేరు, ప్రముఖ ఎంపీ, మరి మంత్రి కూడా కావచ్చు అని అంటున్నారు, నందిగం సురేష్ గారి పేరు, ఈ పేర్లన్నీ కూడా ఇవాళ జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ హిందీ పత్రికలో కూడా హైకోర్టు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమందని చెప్పి రాయటం జరిగింది. సో ఈ రకంగా జాతీయ స్థాయిలో ఒక న్యాయ వ్యవస్థపై ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఈ జరుగుతున్న దాడిని, ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో కూడా ఎంత పెద్దవాళ్ళైనా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి చేతగాని మన రాష్ట్రంలో 6 నెలలైనా సరే ఎవరిని కూడా ఒక అరెస్టు కూడా చేయకుండా ఒక అంగుళం కూడా ముందుకు కదపలేని నిస్సహాయం నిస్సిగ్గు స్థితిలో ఉన్న మన సిబిసిఐడి డిపార్ట్మెంట్ వల్ల కాదని గ్రహించి సిబిఐకి నిన్న ఇది ఇవ్వటం జరిగింది. ఇందులో నా రిక్వెస్ట్ ఏంటంటే, గౌరవనీయులైన చాలామంది మంచి మంచి లాయర్లు ఉన్నారు, ఎమినెంట్ లాయర్స్, అందులో కొంత క్లారిటీ మొన్న 6వ తారీఖు అక్టోబర్ 6వ తారీఖు ఒక లేఖాస్త్రం మా ముఖ్యమంత్రి గారు ఈ చర్యల్లోనే ఇన్ కంటిన్యూషన్గా నేను భావిస్తున్నా ఒక లేఖాస్త్రాన్ని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ బాబ్డే గారికి ఇవ్వటం జరిగింది. మరి ఎందుకు ఆగలేకపోయారో, ఎందుకు ఓర్చుకోలేకపోయారో, మరి ఏమి మరి రుగ్మతో నాకు తెలియదు, కానీ మరి 10వ తారీఖు సాయంత్రం ఐఎన్పిఆర్ మైక్తో మరి కల్లాం అజయ్ రెడ్డి గారు దాన్ని అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు ఇలా ఉత్తరం రాశారు అని దానికి ఒక ఎనక్షరు, ఆ ఎనక్షర్లో కూడా చాలా నీచంగా న్యాయ వ్యవస్థని వారి వారి పేర్లు కూడా చెప్తూ, ఎందుకంటే ఒక బాధ్యత గల పౌరుని నేను, ఆ పేర్లు నేను ఇక్కడ లిస్టులో ఉన్నప్పటికీ కూడా నేను చదవలేను. వారికి ఉన్నంత కుసంస్కారం మా ముఖ్యమంత్రి గారికి ఉన్నంత, మా కల్లం అజయ్ రెడ్డి గారికి ఉన్నంత కుసంస్కారం, అటువంటి ఆ ప్రవృత్తులు నాకు లేవు కనుక వారు అందులో రాసిన సుమారు 6 7 న్యాయమూర్తుల పేర్లు నేను చదవటం నాకు ఇష్టం లేదు. కానీ ఎలా ఉందంటే వాళ్ళు రాసిన విధానం తీసుకున్నవా తప్పుడు నిర్ణయాలు. ఇవాళ మాతృభాషనే
హత్య చేసే ప్రయత్నంలో భాగంగా హైకోర్టు అడ్డుపడితే అది సుప్రీం కోర్టులో అడిగినప్పటికీ కూడా స్టే అవ్వలేదు ఇవాల మళ్ళీ వచ్చింది దాని మళ్ళీ దసరా తర్వాత ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనంలో దసరా తర్వాత ఏటం జరిగింది మరి దసరా తర్వాత వాయిదా వేస్తే మేము ప్రజలకు ఇంగ్లీష్ మీద నేర్పుదాం అనుకున్నాం అదే ఇందులో కూడా మెన్షన్ చేశారు ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్నారంట మాతృభాష హత్య నిర్ణయం ఆ హత్యకి మరి న్యాయమూర్తులు అడ్డుపడ్డారంట మరి సుప్రీం కోర్టు కూడా స్టే ఇవ్వలేదు మరి ఇప్పుడు మళ్ళీ వాయిదా వేశారు మరి రేపు ఈ ప్రభుత్వులందరూ కలిసి మరి సుప్రీం కోర్టు ఒక న్యాయమూర్తి గారి మీద నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేలేరు మరి ఇప్పుడు ఇలా వాయిదా పడితే మరి దీని మీద కూడా ఏం పేలుతారో చాలా అదే అదే ఒకసారి ఒకసారి బరి తెగించిన తర్వాత ఎవరైనా ఒకటేనమ్మా చాలా తప్పది సో ఎలా ఉందంటే పరిస్థితి అలనాడు కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం ఏ రకంగా జరిగిందో ఇలాగా న్యాయదేవతకి వస్త్రాపహరణం చేసే ప్రయత్నం మరి కౌరవులు 100 మంది మరి ఇక్కడ మరి వారిని కౌరవనాలో ఏమనాలో మరి 151 మంది శాసనసభలో మరి ఉన్నారు ప్రస్తుతం నేను కూడా కౌరవుల్లో ఒక సభ్యుడిగా ఉన్నాను మరి అలా అనుకుంటే ఈనాడు న్యాయదేవతని ఇది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు ఇది అన్ని రాష్ట్రాల సమస్య మన దేశ సమస్య ప్రపంచం దృష్టిలో మన దేశంలో ఉన్న వ్యవస్థ మీద అందరికీ కూడా నమ్మకం పోయే ఇప్పుడు ఎందుకంటే ఒకసారి న్యాయ వ్యవస్థ పక్కడ్బందీగా ఉంటేనే రేపు విదేశీ వ్యాపారస్తులైనా ఇంకో వ్యాపారస్తులైనా సరే మన దేశంతో వ్యాపారానికి వస్తారు ఒకసారి న్యాయ వ్యవస్థ కొలాప్స్ అయితే ఇంకా ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్ని కూడా ఎవరో కాపాడలేని పరిస్థితి ఇటువంటి వ్యవస్థను వ్యవస్థలు చేసే వ్యక్తులకి ఎవరు సపోర్ట్ చేసినా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వారికి మనుగడ ఉండదు మనుగడ ఉండదు కాబట్టి ఆనాడు మనకి శ్రీకృష్ణుడు కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని కాపాడాడు ఈరోజు జరుగుతున్న న్యాయ వ్యవస్థని ఈ వ్యవస్థలను చేసే ప్రయత్నం ఆపగలిగిన శక్తి నో డౌట్ సుప్రీంకోర్టుకు ఉంది అలాగే సుప్రీంకోర్టు రికమెండ్ చేస్తే ఆనాడు కృష్ణుడు ఈనాడు గోవిందుడికి అంటే రామనాథ్ గోవింద్ అంటే గోవింద్ ఆయనకి ఆ శక్తి ఉంది అయ్యా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఎందుకంటే ఇక్కడ ఎంత దండం పెడతానంటే ఇక్కడికి కోతవేడు దూరంలోనే ప్రెసిడెంట్ గారి ఉంది రాష్ట్రపతి భవనం అయ్యా ముఖ్యమంత్రి గారు న్యాయ వ్యవస్థను వ్యవస్థలను చేసే ఈ నీచ రాజకీయాల నుంచి న్యాయ వ్యవస్థని కాపాడమని శిరస్సు ఉంచి మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ దయచేసి ఎక్కువ డిలే చేయొద్దు వ్యవస్థని వీరి దగ్గర నుంచి మా కౌరవుల దగ్గర నుంచి ఈ అభినవ కౌరవుల దగ్గర నుంచి వ్యవస్థను కాపాడమని ఆ రోజు శ్రీకృష్ణుడికి ద్రౌపది విన్నవించుకున్నట్టు ఇక్కడ విన్నవించుకునే పరిస్థితుల్లో కూడా ఈ న్యాయదేవతకి అవకాశం లేదు కాబట్టి వారి తరపున నేను మిమ్మల్ని కోరుకుంటున్నానయ్యా మీరు దయచేసి దీన్ని కాపాడండి అలాగే ఆ పరివ్యూలోకి ఆ సిబిఐ పరివ్యూలోకి ముఖ్యమంత్రి గారిని కూడా చేర్చి నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనక అలాగే ఆ సోకాల్ టెలిఫోన్ టాపింగ్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ మీద ఎందుకు అంటే సీఎం గారు రాసిన లేఖనే సీఎం గారు అనుమతి లేకుండా సీఎం గారు చెప్పకుండా కళ్ళం అజయ్ రెడ్డి గారు రిలీజ్ చేసే అవకాశం లేదు ఈజ్ ద చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ సో ఆయన అనుమతి లేకుండా వీరు తీసుకొచ్చే అవకాశం లేదు కనుక ఐ థింక్ ఆయన కూడా చెప్పినట్టున్నారు ఆయనే రిలీజ్ చేయమన్నారని ఆ తర్వాత వారు కూడా చెప్పారు పైగా ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మ అంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి అపాయింట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కూడా అడిగారట మరి వారికి కూడా వివరిస్తారనుకుంటాను బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది
రాజ్యాంగం మీద ప్రమాణం మీరు ఏ మత గ్రంథాలైనా మీరు ఇష్టమైన మత గ్రంథాలు పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆ మత గ్రంథంలో ఉండదు రాజ్యాంగం మీరు ఏదో ఖురాన్ పెట్టుకోవచ్చు లేకపోతే బైబిల్ పెట్టుకోవచ్చు బైబిల్లో రాజ్యాంగం ఉండదు నేను ప్రమాణం చేసినప్పుడు బైబిల్ పెట్టుకున్నానని బైబిల్ ఫాలో అవుతానంటే కుదరదు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి సో రాజ్యాంగంలో చాలా స్పష్టంగా న్యాయ వ్యవస్థని ఎలా గౌరవించాలి ఒకవేళ నీకు న్యాయ వ్యవస్థ మీద నీకేదో అన్యాయం జరిగిందని ఉంటే దానికి ఒకే ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ పార్లమెంట్ లోనే చేయడానికి ఉంది ఇంకెక్కడా లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ రాతలేంటి ఈ లీకులేంటి ఈ మతిమాలన చేష్టలేంటి ఎవరు చేసింది సీఎం గారు కాబట్టి ఆయన కూడా సీఎం గారు మరి ఆయన లీక్ జరిగిందా ఆ పక్కన ఉన్న వాళ్ళే చేశారా నిజంగా ఆయన పాత్ర ఉందా అనేది సిబిఐ నిపిదారు అయితే ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెన్స్ కాదంటున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎగ్నెస్ట్ కేసు వస్తే ఇంక వాళ్ళు న్యాయమూర్తుల మీద పడిపోయి ఆరోపణలు చేసేసి లొల్లి చేసే అవకాశం ఉంటుంది ఇది నిజంగా ఇది దీనికి ఆదిలోనే ఇటువంటి దుందుడుకు చర్యల్ని అంతం చేయకపోతే రేపొద్దున ఎక్కడైనా కూడా ఇదే పరిస్థితి ఎవరి మీద కేసులు ఉంటే అటాక్ ఇది చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ తర్వాత సునీల్ కుమార్ సింగ్ అని ఒక ఆయన సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది చాలా వండర్ఫుల్ పిటిషను అది కూడా నేను స్పష్టంగా చూసా ఇందులో జస్ట్ ఒక రెండు లైన్లు మాట్లాడుకుని మనం అమరావతికి వెళ్ళిపోదాం ఇందులో ఏంటంటే బికాస్ వాట్ టు టాక్ అబౌట్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ది రెస్పాండెంట్ హెస్ గోన్ ఆల్మోస్ట్ ఆన్ ఓపెన్ స్ట్రీట్ అంటే నడివీధికి వచ్చారు అండ్ హాజ్ ఎలియన్స్డ్ జుడిషియల్ ఇంప్రొప్రియటీ అగేన్స్ట్ ద హానరబుల్ జడ్జ్ ఆఫ్ దిస్ హైకోర్ట్ అండ్ హీ హాస్ క్రాస్డ్ ద లిమిట్ విచ్ హాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఇందాక మనం చెప్పుకున్నది రాజ్యాంగంలో ఉన్న లిమిట్ని దాటేశారు అది మీరు నేను దాటితే నాకు తెలియదు అని చెప్పొచ్చు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా దాటితే దానికి కష్టం క్షమించండి బికాస్ ద కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ గ్రాంటెడ్ టు ద జ్యుడిషియరీ ఈజ్ విత్ ద పర్పస్ టు అలౌ దెమ్ టు పెర్ఫామ్ దేర్ ఫంక్షన్స్ ఫియర్లెస్లీ అంటే రాజ్యాంగంలో వారికి ఇచ్చిన ఇమ్యూనిటీ ఎందుకంటే అధైర్యపడకుండా ధైర్యంగా వారి ఫంక్షన్ని వారు చేయటానికి రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఇస్తే మనం మన నోటికి వచ్చినట్టు తిట్టేసి వారి మీద అన్న అభియోగాలు చేస్తే మన రాజ్యాంగం మీద పాలకుడికే రాజ్యాంగం మీద గౌరవం లేకపోతే పాలకుడికే వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే మరి ఇంకా ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం పాలకులే చేస్తూ ఉంటే మరి కాపాడగలిగిన వాడు ఆ గోవిందుడు ఒక్కటే ఇక అమరావతి ఇష్యూకి వస్తే ఎందుకంటే మన సమయం కూడా కాలక్షేపం అయిపోతుంది కాబట్టి అరగంటలో అన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి మా నిత్యం సత్యం అని చెప్పుకునే అసత్యం మా సాక్షిలో అమరావతిలో బినామీల ఫ్లాప్ షో నిన్న 300వ రోజు ఉద్యమం జరిగితే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న కార్యక్రమం బాగా డబ్బున్న నిర్మాత తన కొడుకే హీరోగా ఒక చెత్త సినిమా తీసి తనే ఒక థియేటర్ అద్దెకి తీసుకొని ప్రపంచ రికార్డులు బద్దలు చేయాలనో గిన్నీస్ బుక్లో ఎక్కాలనో వాళ్ళకి వాళ్ళే 100 రోజుల సెలబ్రేషన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది ఉద్యమాలు అంటే తెలుగు సీరియల్స్లో ఉన్నట్టు కొత్త కండువాలు కొత్త శాలువాలు వేసుకున్నట్టు ఉండవు ఒక షో కోసం వచ్చినట్టు ఆర్టిస్టులు చేసే విన్యాసాల మాదిరిగా ఉండవు వారిని మేము అవమానించడం లేదు ఇందులో కొంతమంది అమాయకులు కూడా ఉండొచ్చు అమాయకులు చంద్రబాబే ముందుండి ఎందుకు నాయకత్వం వహించడం లేదు వస్తే వహిస్తున్నాడంటారు రాకపోతే రాలేదంటారు ఈరోజు 29 గ్రామాలు కాస్తా 3 గ్రామాలు అయ్యాయి 3 గ్రామాలు కాస్తా 30 మందికే పరిమితం అయ్యాయి ఆ 30 మంది రైతుల బాబు మద్దతుదారులు అన్నది అందరికీ తెలుసు ఇదండి రైతుల ఆత్మ ఇది ఈ రకంగా నిన్న ఇప్పుడు వారు ఎంతో త్యాగం చేసి వారి ఆస్తుల్ని ఆల్మోస్ట్ దానం చేస్తే సానుభూతి లేదు పైగా ఈ పరికి మాలిన ఆషాఢభూతి మాటలు నిజంగా ఇది చాలా దురదృష్టం ఈ రకంగా ఒక
గాంధీ గారి స్ఫూర్తితో మరి ఆయన నిజంగా గాంధీయే నిజంగా మళ్ళీ పుట్టాడా లేదా అన్నదే అనుమానం వస్తుంది సరే వీరందరూ గాంధీ స్ఫూర్తితో ఉద్యమం చేస్తూ ఉంటే నిన్న రాష్ట్రం మొత్తం కూడా అన్ని ఊర్లలోనూ మరి వాళ్ళు సాక్షి తప్పితే వేరే చూడరు అనుకుంటాను అన్ని ఛానల్స్ లో వచ్చింది ఎన్ని చోట్ల ఎంతమంది వారి నిరసన వ్యక్తం చేశారు విదేశాల్లో కూడా ఎంతమంది నిరసన వ్యక్తం చేశారు మీరు కళ్ళు మూసుకొని మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా అసలు మీరు సెక్యూరిటీ లేకుండా అసెంబ్లీకి వెళ్ళగలుగుతున్నారా ముఖ్యమంత్రి గారు గుండెల మీద చేతులేసి చెప్పండి ముందే ఒక రోజు ముందే జనాలందర్నీ కంట్రోల్ చేసి పోలీసులందర్నీ వదిలేసి నిజంగా ఉద్యమం లేకపోతే అక్కడ ఉన్నది 30 మంది అయితే 30 మంది మేకప్ ఆర్టిస్టులు అయితే మీ అడ్వైజర్ చెప్పినట్టు ఎందుకు భయపడతారు సార్ మీరు అసెంబ్లీకి వెళ్ళడానికి రోజు అసెంబ్లీకి కూడా వెళ్ళలేదుగా కొప్పలోనే ఉన్నారుగా ఎందుకు వెళ్ళాలా భయం ఎందుకు భయం యాజిటేషన్ చేసేవాళ్ళంటే భయం ఆ భయాన్ని కప్పెట్టుకుని ఆ భయాన్ని మనసులో దాచుకుని ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఇంత దారుణంగా జరుగుతున్న ఉద్యమాన్ని 30 మందికి పరిమితం అని అవమానం చేస్తారా చేయండి ఇటువంటి పనికి మాలిన వ్యవసాయ మొబిలిటీలింగ్ నౌ ఇటువంటి మీ మనసులో ఏముందో మరి మీరు ఎవరికీ చెప్పరు ఎవరికీ తెలియదు మీరు ఎప్పుడు నోరెప్పుడు ఇలాగే ఏదో సుప్రీం కోర్టు జడ్జి గారికి ఎవరికో లెటర్ రాస్తారు లీకులు ఇస్తారు తప్ప మీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు ఇటువంటి అడ్వైజర్లు అటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే ఆ ఉద్యమ తీవ్రత మీకు తెలిసినప్పటికీ కూడా మరి తెలియనట్టు మీరు కళ్ళు మూసుకోవటం ఏంటో ఇతను మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకంగా ఉద్యమం చేస్తున్న వారిని అవమానించడం నిజంగా ఆ రైతులందరినీ వాళ్ళందరూ రైతులే కదా 30,000 ఎకరాలు 29,000 మంది ఉన్నారంటే వాళ్ళందరూ చిన్న రైతులే కదా వారందరూ దళితులే కదా ఎక్కువ మంది బీసీలే కదా మరి ఎటువంటి రైతులు అందరూ అక్కడ భూమిని ఇస్తే ఆ భూమి తీసుకుని ఏమీ చేయకుండా మళ్ళీ ఆ భూమిని ఇంకెవరికి పంచుదామని కూడా ప్రపోజల్స్ మీరు పెట్టి రైతులు ఈ రకంగా అవమానిస్తారా సార్ అంటే మీరు రైతు భరోసా కార్యక్రమాలు ఇవన్నీ రైతు మీద ప్రేమతో కాదు మీరు చేసేది ఈ రకంగా రైతుని అవమానించి మీ పేరుతో అవమానిస్తున్నారు అల్టిమేట్గా రైతులకి మీకు దళితులకి మీకు అఘాతం పెరిగిపోయింది ఆల్రెడీ అట్రాసిటీస్ ఎక్కువైపోయి అది మీకు తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో అర్థం కావట్లా మీకైతే ప్రేమ ఉందని దళితులు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నా మరి మీకు రైతుల మీద ప్రేమ ఉందని ఎన్నాళ్ళు నేను కూడా అనుకున్నా మరి ఈరోజు ఈ రకంగా మీ సజ్జల రెడ్డి గారు ఈ రకంగా రైతుల్ని ఇంతలాగా నిందించడం వాళ్ళని డ్రామా ఆర్టిస్టులు అంటాం మేకప్ ఆర్టిస్టులు అంటాం ఈ రకంగా మాట్లాడటం నిజంగా చాలా దురదృష్టం అయ్యా నిజంగా మళ్ళీ మీరు అనుకున్నట్టు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు ఉండాలి అంటే కొంచెం ఇటువంటి వ్యక్తుల్ని ఎందుకంటే ప్రజలకి మిమ్మల్ని దూరం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు ప్రజలకి దగ్గరగా మిమ్మల్ని దగ్గర చేయడానికి సలహాదారులు ఉండాలి తప్ప మీ నుంచి ప్రజల్ని దూరం చేయడానికి సలహాదారులు కాదు నిజంగా ఈరోజు రైతులకి మీకు మధ్యన ఉన్న రిలేషన్ ఈ స్టేట్మెంట్తో బీటలు వారింది ఆ బీటల్ని రిపేర్ చేసుకుంటారో ఈయన్ని ఆ పదవి నుంచి నిర్మూలించడం ద్వారా లేదు మన రాయలసీమ రెడ్డి గారు ఈయనే కావాలని చెప్పి మీ కోటలు ఎంతో కష్టపడి 3,800 తిరిగారని ప్రదేశాలు చెప్పుకుంటూ ఉంటారు అందరూ మన పార్టీలో మరి అన్ని కిలోమీటర్లు తిరిగి ఒక్క ఛాన్సే ఉండని అధికారం అడిగిన మీరు మరి ఇటువంటి సలహాదారుల వల్ల మరి ఆ అవకాశం కోల్పోయి మీ సువర్ణ పరిపాలన మరి ప్రజలకి దూరం అవుతుందేమో ఇటువంటి దుందుడుకు చర్యల వలన అని చెప్పి కొంచెం అనుమానం అయితే వస్తుందయ్యా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రేపు ఊళ్ళోనే ఉంటున్నాను రేపు మాట్లాడుకోవచ్చు దీని మీద ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఏమండి మనం మాట్లాడుకున్న దాని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆల్రెడీ 1/2 అవర్ అయిపోయింది కదా కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి మరి రేపు కూడా ఊళ్ళో ఉంటున్నాను నేను ఎల్లుండి వెళ్తున్నాను సో రేపు మిగిలిన పెట్టుకుందాం ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడిగితే ఉద్యమం చేస్తున్న వాళ్ళు రైతులు కాదు అన్నారు కొన్ని టీ షర్ట్లు వేసుకున్నారని రంగు చీరలు కట్టుకున్నారని అన్నారు మరి ఏం చేయాలండి బట్టలు ఎప్పుడు రావాలంటే ఉద్యమం చేయాలంటే వీళ్ళకి అర్థం పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇట్స్ ఎ షేమ్ ఇట్స్ అంటే రైతులు అవమానించినట్టు రైతు అంటే ఏంటి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసారు వీళ్ళు తప్పది
रैतुलेरा पारिश्रमिकवेना प्रभुत् रैतुलेवर लेरा वाल बटल लेकिन वस्तारा असैम्ली बटल वेकगा सायंत्रे टी षर्ट वेगा इन टी षर्ट की रईत की संबंध चीरल वेसकटे रैतल का मोने चुड़ीदार वेसकटे रैतल का चीरल वेसकटे चीरल बहुत अंत रैतलेंटे वील प्रदर्श कटे यदा वूपाय नूट याब चीरल को आ चीरल वेसकोला रैतु चीरीपोन बटल वेसकोला रैतु वाट युवर बेटर डेफिनेशन फॉर अ फार्मर अय्या रामकृष्ण रेड्डी गारु चेप्पंडि रैतंटे एला उंडालो पोनी प्रिस्क्रिप्षन इस्ते पोनी आ रकंगाने वस्तारु नाटकालु तेलियदु मा रैतुलकु एला उन्नारो अलागे वस्तुन्नारु अंतेगानी मीरु ओक ड्रेस कोड पेट्टि आ ड्रेस कोड लो वस्तेने मेमु रिकग्नाइज चेस्तामु अनि अंटाम तप्पु पैगा असलु अमरावती उद्यमे लेदु अंटारु नेनु क्लियर गा चालेंज चेशा एंदुकंटे नन्नु డిస్క్వాలిఫై చేయాలని చూస్తున్నారు అది అవ్వదు వీళ్ళ తరం కాదు ఎందుకంటే నేను న్యాయపరంగా నేనేమి మా పార్టీ అదే అందుకనే నేనేమంటున్నాను చెప్పారు వాళ్ళకి నేను సహకరిస్తున్నాను నన్ను కూడా పేడ్ ఆర్టిస్ట్ అన్నారా అది పేపర్ ఇందులో లేదు రేపు రాస్తారేమో వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు నన్ను సీనియర్ ఆర్టిస్ట్ అంటాడేమో సరే చూద్దాం అది డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రిని దళితుల్ని నీటిగా విడగొట్టారు ఇప్పుడు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రిని రైతుల్ని కూడా విడగొట్టే ప్రయత్నం జరుగుతాంది మరి ఎందుకని మరి అడ్వైజర్ కింద ఉండి ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలి అని కోరుకోవాల్సిన వాళ్ళు ఈ రకంగా పనికిమాలిన అడ్వైజర్ ఇచ్చి మరి ఇది ఆయన మనసుకు నచ్చుతుందని ఇస్తున్నారా లేకపోతే ఆయన 4 కాలాల పాటు ఉండకూడదు అని ఇస్తున్నారా అన్నది కూడా నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నోడైనా అక్కడ 29,000 మంది రైతులుంటే వాళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రతిఘటించుకుంటే ఎవరైనా ఉంటారండి ఎందుకు ఉంటారు ప్రతిఘటిస్తే అది ఉద్యమం కాదు ఉద్యమం కాదంటే సింపుల్ కామన్ సెన్స్ ఎందుకు ఇతను సారీ ఎందుకు మా ముఖ్యమంత్రి గారు అదే సెక్రటేరియట్ కి ఎలక్ట్రానికి సెక్యూరిటీ లేకుండా ఎలక్ట్రానికి భయపడుతున్నారు ఎందుకు ఆ టైంకి ముందే మొత్తం అన్నీ గోడారాలు ఈ నిరసన తెలియజేసి అన్ని ఖాళీ చేస్తున్నారు నిరసనే లేనప్పుడు ఉన్నది 30 మంది అయినప్పుడు ఎందుకు ఈ భయం సో కాబట్టి వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది సుస్పష్టం ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి ఏదో మీరు మీ సాక్షి రాతలో మీ అడ్వైజర్ల పనికిమాలిన మాటలో మీరు విని అదే నిజం అనుకుని ప్రజలకు దూరం అవుతున్నారు ఆ పాదయాత్రలో ముద్దులెట్టేటోళ్ళు ఈ ఉపయోగం లేదు సార్ ఇప్పుడు ప్రజలందర్నే వీలైనంత మందిని కలవండి నిజంగా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి రోడ్డు మీదకి వెళ్తే తెలుస్తుంది రోడ్ల పరిస్థితి చూడండి అభివృద్ధి శూన్యం సరే సంక్షేమం ఏదో అప్పపప్ప చేస్తున్నారు ఇంకో 2-3 నెలలు జరగవచ్చు ఆ తర్వాత ఇది కూడా కష్టమైపోతుంది సో కాబట్టి మీరు వ్యవస్థల్ని నాశనం చేయకండి దయచేసి బాగు చేయగలిగితే బాగు చేయండి లేదంటే అలాగన్నా ఉండే ఉండ కానీ వ్యవస్థల్ని నిన్న చెప్పుకున్నాం ఎగ్జిక్యూటివ్ని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేస్తారు తానా అంటే తందన హైకోర్టు కేసు కట్టమన్నా కేసు కట్టలేదు 5 నెలలు మాట్లాడుకున్నాను ఇందాక అలాగే మరి లేచి లేచారు అది అంతే తానా అంటే తందన ఇంక్లూడింగ్ టాప్ వరకు కూడా మీరు చెప్పిన మాటే మీరు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడతారు బూతులు మాట్లాడమంటే బూతులు మాట్లాడతారు అలా ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా దీని మీద పడిపోయారు దీన్ని అట్లీస్ట్ దీన్ని ముందు మీ దాడి ఆపి ఆ చేసిన డ్యామేజ్ని సరి చేసుకుంటే మరి మేమందరం కోరుకున్నట్టు మీరు కోరుకున్నట్టు కొద్ది రోజులు ఉంటారు లేదంటే మరి ఈ 3.5 సంవత్సరాలు గడవడం కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది సార్ 30 సంవత్సరాలు అన్నారు
అదే ఇప్పుడు ఇలా జరిగితే న్యాయ వ్యవస్థ మీద దాడి ఉంటే మంచి మాట సుప్రీం కోర్టులో అమ్మో అమ్మో మంచి మాట అయ్యో చాలా ఇంపార్టెంట్ సుప్రీం కోర్టులో ఇప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి నాకు రోజు నాకు సార్ ఈ మంచి మాట చెప్పండి సార్ ఈ మంచి మాట చెప్పండి సార్ అని నాకు పబ్లిక్ నుంచి వస్తుంది సార్ ఒక నిమిషం ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం లేని చోట బానిసత్వం కొనసాగుతుంది సో అంతకని చూసారా బానిసత్వం ఎలా ఉందో అంతకని నేను అన్ని పార్టీల వారికి ఇంక్లూడింగ్ మా యోసరా రైకాపా పార్టీ వారికి కూడా అయ్యా మీరు ప్రశ్నించండి నాయకుడు మాట తప్పితే మనందరం మాట తప్పాల్సిన అవసరం లేదు నాయకుడికి తానా అంటే మనం తందానా అనాల్సిన అవసరం ఏమాత్రం లేదు ప్రశ్నించండి పోరాడే తత్వం అలవాటు చేసుకోండి నిజాన్ని నిర్భయంగా చెప్పండి ప్రజలు ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారో ప్రభువులకి ప్రభువులని భ్రమిస్తున్న వారికి కాస్త తెలియజేయండి అలాగే పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని విషం కూడా చంపలేదు నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు అది మెడిసిన్ వాడి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీరు వాడే మెడిసిన్లు మీకు పనిచేస్తాయి మీరు నెగిటివ్గా ఆలోచిస్తే పనిచేయవు అది